పారిశ్రామిక ప్రాంతమైన విశాఖ జిల్లా మలకాపురంలో ఫుట్పాత్ను ఆక్రమించి షాపులు నిర్మిస్తూ పార్కింగ్ చేయడంతో నడిచి వెళ్లే వారికి నిత్య నరకంగా మారింది రహదారి. ఒకవైపు రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు రద్దీ పెరగడం వల్ల నడిచి వెళ్లే వారికి ఎక్కడ నడిచి వెళ్లాలో అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని జీవీఎంసీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకొని లేదని వారు వాపోయారు. అంతేకాకుండా అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ఇటువంటి వాటికి సహకరిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఏరడి పార్కు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మేము మాట్లాడుతున్నాం. మరి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మరి కళ్ళకు గంతలు కట్టుకున్నారు, లేదంటే చెవులకి వినబడట్లేదు తెలియదు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఫుట్పాత్ మీద మరి అనేక మంది పాదచారులు నడవడానికి అవకాశం లేకుండా ఇక్కడ బ్లాక్ చేసేసి వాళ్ళు ఇష్టానుసారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి దీనిపై మరి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరి ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు చెప్పినా సరే మరి వీళ్ళు తీయట్లేదంటే దానికి కారణం ఏంటో మాకు అంతుపట్టిన విధంగా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా సరే మరి ప్లానింగ్ వాళ్ళందరూ కూడా ఈ జీవీఎంసీ అధికారులందరూ కూడా దీని మీద స్పందించి ఇక్కడ రోడ్ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి షాపులు మొత్తం తొలగించి పాదచారులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వృద్ధులు అలాగే వికలాంగులు అలాగే అనేక మంది ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. వాడికి అందరికి ఆటంకం కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఈ ప్రాంతంలో అనేక రద్దీతో కూడుకున్న ఇది ప్రాంతంగా గుర్తించాలి. ఉదయం పూట అనేక మంది కార్మికులు అలాగే విద్యార్థులు మరి ఈ మార్గం ఉండే వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి షాపులను తొలగించాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఈ ఏరియా వర్కర్ నుండి నేను ఈ ఏరియాలోనూ అనేక బడ్డీలు పెట్టి ఫుట్పాత్ మీద పెంచేశారండి. వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాం. అయినా దానికి తోడు ఎక్విజల్ యాజమాన్యం పట్టించుకోక పక్కనే పార్కింగ్ అయిపోయిందండి. బైకులన్నీ ఉదయం 6 గంటల కాడి నుంచి మధ్య మళ్ళీ 10 గంటల వరకు మంచి రద్దీ అండి ఈ రోడ్డు. అయినా సరే బోల్డ్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి, ఎవరో పట్టించుకోలేదండి. ఇప్పటికైనా మీరందరూ దయించి ఆ ఏరియా అంతా ఖాళీ చేస్తే కొంత ప్రజలకి ఈ విధంగా సహకరించినట్టు ఉంటుంది.